नमस्ते अंडी, वेलकम टू विज्ञान वीक्षणी। ई रोज़ ई वीडियो लो विनायक चवती की उपयोगिंचे एक विंशति पत्राल गुरिंची इप्पुडु चूद्दामु। मोदटिदी माचिपत्रि। माचिपत्रिनी पूर्वं यांटी हेल्मिंत गा वाडेवारु। पिल्ललकु कडुपुलो नुसुपुरुगुलु पुडिते माचिपत्रितो तयारु चेसिन आयुर्वेद मिश्रमालु इच्चेवारु। रेंडवदी बृहती पत्रं। दीनिने नेलमुलक లేదా నేలవాకుడు అంటారు। దీనిని ఆయుర్వేదంలో ఆస్తమా తగ్గించడానికి మరియు డయూరిటిక్ గా వాడేవారు। బిల్వపత్రం అంటే మారేడు। త్రిదళము త్రిశూలమును సూచిస్తుంది కాబట్టి శివ పూజలలో మారేడుకు ప్రాముఖ్యత ఏర్పడింది। ఋగ్వేదంలోని శ్రీ సూక్తం మారేడును అత్యంత పవిత్రమైన వృక్షముగా తెలియజేస్తుంది। దూర్వా యుగ్మము అంటే గరికపత్రి। భాద్రపద శుక్ల అష్టమి నాడు దూర్వాష్టమిగా జరుపుకుంటారు। ఇది చాలా వేగముగా పెరిగే గడ్డి జాతి కాబట్టి క్రీడా మైదానాలలో ఎక్కువగా పెంచుతారు। పూర్వం దీనిని రక్తస్రావ నివారణిగా వాడేవారు। దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త। ఉమ్మెత్తకాయ అత్యంత విషపూరితమైనది। వాపులపై రాస్తే కొంత ఉపశమనం ఉంటుందని నమ్మకం। కానీ ఉమ్మెత్త వాసన ఎక్కువగా పీల్చినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ప్రమాదం ఉన్నది కాబట్టి దాని జోలికి మనం వెళ్ళకపోవడమే మంచిది। బదరీ పత్రం అంటే రేగు పత్రం। రేగు చెట్టుకి సంబంధించి ప్రతి భాగము ఏదో ఒక ఔషధ గుణం కలిగి ఉన్నదే। సి విటమిన్ అధికంగా ఉండే రేగు పండు రుచికరంగానూ ఉంటుంది। రేగు పండు గింజలు మత్తు పదార్థంగా పని చేయడం వలన నొప్పి తగ్గించడానికి వాడేవారు। అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి। ఉత్తరేణి రసాన్ని పూర్వం గోడలకు సున్నంగా వాడేవారట। అలాగే శరీరం నీరు పడితే ఉత్తరేణి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగపడుతుంది। తులసి। తులసి యాంటీబయాటిక్ గా అందరికీ తెలిసిన మొక్కే। ప్రాణము పోయే ముందు ఆ వ్యక్తిని కాపాడేందుకు ఆఖరి ప్రయత్నముగా తులసి తీర్థం పోసేవారు। ప్రాణము పోయాక తులసి తీర్థం పోసినా ఉపయోగం ఉండదు। అయితే తులసి ఆకుల మధ్య ఆ శరీరాన్ని భద్రపరిస్తే క్రిములు ఇతరులకు త్వరగా వ్యాపించే అవకాశం తగ్గుతుంది। ఇప్పుడు ఐస్ బాక్సెస్ వచ్చాయి కనుక ఆ అవసరం లేకపోయినా తులసి మనకు సాధారణ జలుబు మొదలు అనేక రుగ్మతలను పోగొట్టే సంజీవనిగా ఉపయోగపడుతుంది। చూతపత్రము అంటే మామిడి। మామిడికాయ లేకపోతే ఆవకాయ ఉండదు। మ్యాంగో ఇస్ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా। అశోకుడి దగ్గర నుండి ముఘల్ చక్రవర్తుల వరకు అందరూ మామిడి చెట్లను ప్రత్యేకంగా పెంచినవారే। కరవీర పత్రం అంటే గన్నేరు। గన్నేరు చాలా అందమైన గార్డెన్ వెరైటీ, అయితే చాలా విషపూరితమైన వృక్షము కూడా। విష్ణుక్రాంత పత్రం అంటే శంఖ పుష్పం। శంఖం పువ్వులు చూసారా చాలా అందంగా ఉంటాయి। అయితే విష్ణుక్రాంత యాంటీ డిప్రెసెంట్ గా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు। అంతేకాక మలబద్ధకాన్ని తగ్గించేందుకు కూడా విష్ణుక్రాంతం ఉపయోగపడుతుంది। దాడిమి పత్రం అంటే దానిమ్మ। మీకు తెలుసా బైబిల్లో ఉన్న 613 కమాండ్మెంట్స్ కి సరిసమానంగా దానిమ్మలో 613 గింజలు ఉంటాయని నమ్మకం। అయితే ఇది కేవలం మూఢనమ్మకమే। దానిమ్మలో సరాసరిన 613 గింజలు ఉంటాయట। అంతేకాని ప్రతి దానిమ్మ పండులోనూ 613 గింజలు ఉండవు। కాకపోతే ఈ నమ్మకం వలన దానిమ్మకి హిందూ ధర్మములోనే కాక ఇతర మతాలలోనూ ఉన్న ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది। దేవదారు మీకు తెలుసా దేవదారు దాదాపు 1000 సంవత్సరాలు జీవిస్తుంది। దేవదారు అంటే దేవతల వృక్షం। ఈజిప్షియన్ మమ్మీస్ భద్రపరిచిన పెట్టెల తయారీకి దేవదారు వాడారట। మరువక పత్రం ఎండబెట్టిన మరువము హెర్బల్ టీ తయారీతో పాటు వివిధ ఆహార పదార్థాలపై సువాసన కోసం మిరియాల పొడికి బదులుగా చల్లుతారు। జీర్ణ సమస్యలు తొలగించి ఆకలి పుట్టించడంతో పాటు నరాలను ఉత్తేజపరుస్తుంది అని చెబుతారు। ఆయుర్వేదంలో తులసి తరువాత అంతటి స్థాయి మరువానికి ఉంది। సింధువార పత్రం దీనినే తెలుగులో వావిలి అంటారు, అలాగే సంస్కృతంలో నిర్గుంధి అంటారు। వావిలి యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఆయుర్వేదంలో చెప్పబడింది। కీళ్ల నొప్పులకు నిర్గుంధి నూనె బాగా ఉపయోగపడుతుంది।
జాజీ పత్రము అంటే సన్నజాజ లేదంటే జాజికాయలు ఉంటాయి కదా ఆ జాపత్ర అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది అయితే మనం మాత్రం సాంప్రదాయకంగా సన్నజాజి పత్రనే చెప్పుకుంటాం గండకి పత్రం అంటే దేవకాంచనం దేవకాంచనం ఆయుర్వేదంలో హైపోథైరాయిడిజం తగ్గించడానికి ఉపయోగిస్తారు హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు వాడకపోవడం మంచిది సెమీపత్రం అంటే జమ్మి ఎడారి వాతావరణాన్ని తట్టుకుని నిలవగల ఈ చెట్టు మన తెలంగాణ రాష్ట్ర వృక్షం అంతే కాక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి జాతీయ వృక్షం కూడా బహ్రెయిన్ ఎడారిలో 400 సంవత్సరాల జమ్మి చెట్టు ఉంది దానిని ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు దసరా పండుగలో భాగముగా సెమీ పూజ అందరికీ తెలుసునదే అశ్వత్థపత్రం అంటే రావి మీకు తెలుసా జయశ్రీ మహాబోధి అనే రావి చెట్టు శ్రీలంకలో ఉంది దాని వయసు 2250 సంవత్సరాలు ప్రపంచంలో మతపరమైన ప్రాముఖ్యతగల అత్యంత పురాతన వృక్షం ఇదే అర్జున పత్రం అంటే మద్ది చెట్టు గార్డియన్ ఆఫ్ ది హార్ట్ గా పేరు పొందిన మద్ది చెట్టు ఆయుర్వేదంలో గుండెకి సంబంధించిన రుగ్మతలు తొలగించే ఔషధముగా చెప్పబడింది 7వ శతాబ్దములో వాగ్భటుడు తన అష్టాంగ హృదయ సంహితలో అర్జున వృక్షము ఉపయోగాలు వివరించారు అర్కపత్రం అంటే జిల్లేడు జిల్లేడు పాలు కుష్టు వ్యాధితో పాటు తామర వంటి చర్మ సంబంధ వ్యాధుల నివారణకు వాడతారు రథసప్తమికి జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానం ఆచరించే సంప్రదాయం అందరికీ తెలుసునదే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు।